కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని నెల్లూరు జీజీహెచ్ ముందు సీపీఎం ధర్నా నిర్వహించింది. ఆల్ ఇండియా సీపీఎం కమిటీ పిలుపు మేరకు నెల్లూరు జీజీహెచ్ ముందు సీపీఎం నెల్లూరు రూరల్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నేత మాదాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జిల్లాలో కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. అలాగే నెల్లూరు విభాగంలో అదనపు సౌకర్యాలు కల్పించాలని అన్నారు. కరోనా బారిన పడి జీజీహెచ్కు వస్తున్న అనేక మంది పేదలకు బెడ్లు దొరకడం కూడా కష్టంగా మారిందని ప్రభుత్వం ఇకనైనా కళ్ళు తెరవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నేతలు బత్తల కృష్ణయ్య, అల్లాడి గోపాల్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలంతా కూడా ఆరోగ్యంగా ఉండేలా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంది. కానీ అది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి ప్రజలు కరోనా బారిన పడి అల్లాడుతుంటే మిన్నకుండి చూస్తూ ఉండే పరిస్థితి ఈరోజు ఉంది. తక్షణమే కరోనా బాధిత ప్రజలందరికీ కూడా పూర్తి స్థాయిలో ఉచిత వైద్యాన్ని అందించే ప్రతి ఒక్కరి యొక్క ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉందని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాను. దేశవ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆందోళన చేస్తుంది. ఈరోజు కరోనా నేపథ్యంలో కార్పొరేట్ వైద్యశాలలు విపరీతంగా దోపిడీ చేస్తూ ఉన్నాయి. ఈ దోపిడీ ఆ విధంగా చేయడానికి కారణం ప్రభుత్వం యొక్క విధానాలే. తక్షణమే కార్పొరేట్ హాస్పిటల్లో దోపిడీని అరికట్టాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ప్రభుత్వ వైద్యశాలల్ని బలోపేతం చేయాలా, అవసరమైన సిబ్బందిని నియమించాలా, టెక్నీషియన్స్ని నియమించాలా, అలాగే డాక్టర్లను నియమించి పూర్తి స్థాయిలో అన్ని రకాల వైద్యాన్ని ప్రజలకు అందే విధంగా ప్రభుత్వ హాస్పిటల్ని బలోపేతం చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ, ప్రజారోగ్య పరిరక్షణ ప్రభుత్వం బాధ్యత డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. తక్షణమే కరోనా బాధిత ప్రజలందరికీ కూడా మెరుగైన వైద్య సేవలు అందించాల్సిందిగా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ, అదనంగా కరోనా సంబంధించి వైద్య సేవా కేంద్రాలు కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తాను. అట్లాగే హోమ్ ఐసోలేషన్లో ఉండే వారికి అందరికీ కూడా నిరంతరం డాక్టర్ల పర్యవేక్షణలో అవసరమైన మందులు మొత్తం కూడా సరఫరా చేసి వారి అందరినీ కూడా మెరుగైన వైద్యం అందించి ప్రతి ఒక్కరి యొక్క ఆరోగ్యం కుదుటపడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి జేఎన్ఐ టుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.